కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీ రావాలి. సో కేసీఆర్ను కలిసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అయితే కలవడం జరిగింది. సో ఆయన కలిసి పరామర్శించడం అయితే జరిగిందనమాట. సో ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు. కేసీఆర్ను పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా యశోద ఆసుపత్రికి వెళ్ళారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం రేవంత్ కేటీఆర్ను అడిగి అయితే తెలుసుకున్నారన్నమాట. అనంతరం వార్డులో ఉన్న కేసీఆర్ వద్దకు రేవంత్ కేటీఆర్ కలిసి వెళ్ళి ఆయనను పరామర్శించారు. అనంతరం యశోద ఆసుపత్రి వద్ద రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ను పరామర్శించాను, ఆయన కోలుకుంటున్నారు, కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి ఈయనైతే తెలియచేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే ప్రజెంట్ జరిగింది. ఇక మాజీ కేసీఆర్ తన ఫామ్ హౌస్లోని బాత్రూంలో కాలు జారి పడి కింద పడిపోవడంతో ఎడమ కాలి తొండికి తీవ్ర గాయమైంది. దీంతో కేసీఆర్కు యశో ఆసుపత్రి వైద్యులు అయితే రీప్లాంటేస్మెంట్ అయితే చేశారన్నమాట. సో అందువల్ల అయితే ఈయన ఆరోగ్యం ప్రజెంట్ అయితే హాస్పిటల్ అయితే ఉన్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.